వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. బయోమెట్రిక్ పనిచేక హైదరాబాద్ లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. పంచగుట్టలోని సంజీవరెడ్డి నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ పనిచేయకపోవడంతో క్యూలో వినియోగదారులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. దాంతో ఎంతసేపటి వారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టం మొత్తం ఈ సమస్య ఉందని సిబ్బంది చెప్పడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ ఈ నెల 17న తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. సంకల్పిత కార్య దిగ్విజయ ఫలప్రాప్తిరస్తు. లోపే పరమేశ్వరి యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నాం భరధారిణి పుస్తక భాష మంకుశధరాం శ్రద్భూషితాముజ్వలా త్వాం గౌరీం త్రిపురాం పరాం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతో సేవ చేశామన్నారు. అంగన్వాడీల కష్టాన్ని గుర్తించి కనీస వేతనాలతో పాటు 29 సమస్యలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 48 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసినాము, అనేక కష్టాలు పడ్డాము. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించట్లేదు. మేము ఎన్ని బాధలు పడుతున్నామో అసలు రాష్ట్రానికి ఎందుకు గుర్తు రావట్లేదో, కేంద్రానికి ఎందుకు గుర్తు రావట్లేదో. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు ఎన్నిచ్చినా ఏ పథకమైనా మేము అంగన్వాడీలము ఎదుర్కొంటూ వాళ్ళ ఇళ్లకి వెళ్లి మేము వాళ్ళకి సేవలు చేస్తున్నాం. గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి టీహెచ్ఆర్ ఇవ్వడము, పోషకాహారం అందియడము, ఇమ్యూనైజేషన్ చేయడము, కుటుంబ నియంత్రణ. కరోనా కాలంలో కన్న కొడుకు దగ్గర రాలేదు. అప్పుడు ఆశాలు అంగన్వాడీలు మేము వాళ్ళ గ్రోసందర్. కేసీఆర్ పాలనలో రాష్టం అభివృద్దిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో బీ ఫార్మసీ కాలేజీని మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఫార్మసీ కాలేజ్ ప్రారంభం కావడం అనేటువంటి ఈ అకాడమిక్ ఇయర్ లో అవుతుందని నాకు కూడా డౌట్ ఉండే. నిజంగా ఇప్పుడు ఇందాక మా ప్రభాశంకర్ చెప్పినట్టు 8 నెలల్లో ఈ బిల్డింగ్ కట్టడము, ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతి తేవడము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవడము, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనుమతి తేవడము, ఇవన్నీ 8 నెలల్లో జరిగి అడ్మిషన్లు కూడా పూర్తయి కాలేజీ ప్రారంభం కావడం అనేది ఒక సాంకేతికమైన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం టౌన్ కు కొద్దిగా దూరంగా ఉంది, వాతావరణం ఆహ్లాదంగా ఉంది, అద్భుతంగా ఉంది. గోదావరి నీళ్లకెదురుగా, నది నీళ్లకెదురుగా చక్కటి వాతావరణంలో కాలేజీ వచ్చింది. పిల్లలకు కొద్ది హాస్టల్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గర్ల్స్ స్టూడెంట్స్ పట్టిదల్లి ఇబ్బంది పడుతుంటారు కనుక ఒక మంచి హాస్టల్ ని కూడా కొంచెం తొందరగా మనం ప్రారంభించగలిగితే అడ్మిషన్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఒక హాస్టల్ గర్ల్స్ కు బాయ్స్ కు ఒక హాస్టల్.
తెలంగాణ వస్తే బతుకులు మారుతాయనుకున్న యువతను కేసీఆర్ నట్టిటముంచారని ఎమ్మెల్యే సీతక విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైన పోతానన్నారు. తనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీతక అన్నారు. యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీతక ఈ వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని కూడా అడుగుతారు ఇట్లుంటే ఎట్లా ఆమె అట్లా తిరుగుతే ఎట్లా అని కొంతమంది బాధపడుతారు. అట్లా ఉండద్దు ఎమ్మెల్యే అంటే ఇట్లా దర్ప ఇది అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓట్లు అప్పుడు రావాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత అవతలు పడాలి, అందరంత దూరం ఉండాలి. తెగిన చుక్కలు లెక్క ఆడదికి ఒక చుక్క లెక్క తెగి రావాలి. అట్లాంటి ఎమ్మెల్యేలను వాళ్ళు కోరుకుంటున్నాం. నేను రాజకీయం అంటే సేవ అనుకుంటున్నా. నేను రాజకీయం అంటే సేవ. ములుగు నియోజకవర్గం అంటే నా ఇల్లు, ములుగు ప్రజలంటే నా కుటుంబం. ఈ ప్రాంతానికి నేను ఖచ్చితంగా సేవకురాలినే. ఎవరికో సేవకురాలిని కాదు, నియోజకవర్గానికి నన్ను నమ్మి నన్ను గెలిపించి నాకు అండగా ఉంటూ బలము బలగము అంతా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు, యువకులు, మహిళలు. కాబట్టి నేను ఇట్లా బతుకుతున్నందుకు నన్ను ఓర్వలేక చూస్తారు కదా. ఈ మధ్యకాలంలో ఎంతో మంది మంత్రులు వస్తారు, ఎంతో మంది నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గర ఉండద్దు, ప్రజలతో ఉండద్దు, ప్రజల కొరకు ఉండద్దు. వాళ్ళ సొంతానికి ఉండాలి. ఎందుకంటారే ఏమగా ములుగేమల గట్ట తిరుగుతుందేనా. మమ్మల్ని కూడా అడుగుతారు ఇట్లుంటే ఎట్లా ఆమె అట్లా తిరుగుతే ఎట్లా అని కొంతమంది బాధపడతారు. అట్లా ఉండద్దు ఎమ్మెల్యేలు అంటే ఇట్లా దర్ప ఇది అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓట్లు అప్పుడు రావాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత అవతల పడాలి, అందరంత దూరం ఉండాలి. తెగిన చుక్కలు లెక్క ఆడదికి ఒక చుక్క లెక్క తెగి రావాలి. అట్లాంటి ఎమ్మెల్యేలను వాళ్ళు కోరుకుంటున్నాం. నేను రాజకీయం అంటే సేవ అనుకుంటున్నా. నేను రాజకీయం అంటే సేవ. ములుగు నియోజకవర్గం అంటే నా ఇల్లు, ములుగు ప్రజలంటే నా కుటుంబం. ఈ ప్రాంతానికి నేను ఖచ్చితంగా సేవకురాలినే. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీజేపీ జిల్లా అధ్యకుడు ఎల్లిని సుధాకర్ రావు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కొల్లాపూర్లో మామిడి మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మామిడి ప్రపంచ ప్రసిద్ది చెందిందని సుధాకర్ రావు గుర్తు చేశారు. నియోజకవర్గం పరిధిలో 25,000 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారన్నారు. అయితే ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మార్కెట్లు దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని సుధాకర్ రావు అన్నారు. మామిడి పండిస్తున్న రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొని అప్పుల పాలవుతున్నారని తెలిపారు. అందుకే కొల్లాపూర్లోనే మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడుతుంటే అక్కడ దిక్కు దివాన లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత గల నాయకునిగా పిలిచిన వెంబడే అక్కడికి వెళ్తే అక్కడ పోలీసుల చేత దెబ్బలు తిని తోయించుకొని లోపడేసి అరెస్ట్ చేసి లోపడేసి కొట్టడం జరిగింది. అలాంటి పరిస్థితిలో కూడా నేను ఆలోచించిన ఏదైనా కానీ ఎన్ని దెబ్బలన్నా పడని కానీ కొల్లాపురం మామిడి రైతులకు గుర్తింపు రావాలి, వాళ్లకు న్యాయం జరగాలి, వాళ్ళకు అండ దొరకాలని చెప్పి ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడినాం. కానీ ఈరోజు క్లస్టర్ డిక్లేర్ చేసినప్పటికీ కొల్లాపురం పంటకు ఒరిగింది లేదు. నేను చెప్తా ఉన్నాను, మార్కెట్ ఎక్కడ పోయింది? రైతుల కోసమే, అభివృద్ధి కోసమే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? ఏం అభివృద్ధి చేసినావు? రైతులకు చేయని అభివృద్ధి ఏం చేసినావు? 25 సంవత్సరాలుగా పాలకులు ఇద్దరు కూడా తోడు దొంగలై కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు పాలక పక్షంలో కొల్లాపురంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల రైతులు మోసపోతున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, రేపు 16వ తారీఖు నాడు ఓ రైతు పక్షపాతి ఎక్కడ దేశంలో రైతులున్నా నేను వైద్యం చేస్తాను ప్రగల్భాలు పలికేటువంటి మన ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్కి వస్తున్నారు. ఇవాళ కొల్లాపూర్కి వచ్చే ముందు కొల్లాపూర్ మామిడికాయ రైతులకు ఏదైనా మీరు అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అండ వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ చేసే కొల్లాపూర్క రాకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున అడ్డుకుంటాం, ఖచ్చితంగా కొల్లాపూర్ మామిడి రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతులు కష్టపడుతుంటే అక్కడ దిక్కు దివాన లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత గల నాయకునిగా పిలిచిన వెంబడే అక్కడికి వెళ్తే అక్కడ పోలీసుల చేత దెబ్బలు తిని తోయించుకొని లోపడేసి అరెస్ట్ చేసి లోపడేసి కొట్టడం జరిగింది. అలాంటి పరిస్థితిలో కూడా నేను ఆలోచించిన ఏదైనా కానీ
సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను సంతోష్ నగర్లో ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేతలు. దేశంలో 80% మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని తెలిపారు. ఉదయనిధి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ పై సదన్ పీఎస్ లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నమస్కారం. ఈరోజు ఐఏ సదన్ పోలీస్ స్టేషన్లో ఏకత్పుర అసెంబ్లీలో ఈరోజు నేతే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడి మరి హిందువుల మనోభావాలపై దెబ్బతీసి మరి ఈ విధంగా భారతదేశం నుండి భారతీయులనే అవమానపరిచే విధానంగా మాట్లాడిన ఈ స్టాలిన్ బుద్ధిలేని హీనుడు, దేశద్రోహుడు, ఇటువంటి వ్యక్తి దేశంలో ఉండడానికి వీల్లేదు. ఒక సీఎం కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ సెక్యూరిటీ మధ్యలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. అదే వేరే వ్యక్తి మాట్లాడితే ఈరోజు పరిగెత్తి దేశంలోంచి పరిగెత్తి కొట్టేవాళ్ళం. ఒకటే చెప్తున్నాము, ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో అసమ్మతి నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మార్చాలంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. సొంత పార్టీ నాయకులకే వెన్నుపోటు పొడిచే విధంగా సుధీర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, ఎమ్మెల్యే అభ్యర్థిని మాత్రం మార్చాలన్నారు ముద్దగౌని. కాంగ్రెస్ పార్టీలో నేను సర్వే గారిని పడి సెంట్రల్ మినిస్టర్ కూడా మీ అందరికీ తెలుసు. ఢిల్లీ ఒకటి నెల రోజులు ఉన్నాండి, టికెట్ రాలేదు. ఎంబడే నేను నాయన సమర్థితులుగా సీఎం గారితో మాట్లాడితే ఎప్పుడే రారాము అని చెప్పాడు, టికెట్ ఇచ్చిండ తెల్లని బీఫామ్ ఇచ్చాడు. ఎప్పుడే నామినేషన్ ఇచ్చాం, పోటీ చేసినాం. ఆ రోజు పొటాపోటీలా అనుకోకుండా రాత్రి ఆకేసే వచ్చడం కొద్ది 6,000 ఓట్లతో నేను ఓడిపోయినా. సుధీర్ రెడ్డి దాకా 22,000 ఓట్లు ఇప్పుడు 3 ప్లేస్లో. విజయవాడ దుర్గగుడి దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. కేశఖండనశాల పక్కన కొండచర్యలు విరిగిపడి పూర్తిగా రోడ్డుపై పడ్డాయి. దీంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కొండచర్యలు విరిగిపడడంతో వన్ సైడ్ రోడ్డును పూర్తిగా బంద్ చేశారు అధికారులు. అసెంలోని గుహటిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయం వద్ద చేరుకున్న కవితకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. కామాఖ్య ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్ ని మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్టాల్లో ముఖ్యమైన అస్సాంలో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం కలగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఏడికొండల స్వామివారి ఆలయంలో ప్రధాన ద్వారాలకు మెరిసిపోతూ కనిపించే తెరచాపలు ఏడాదిలో 4 సార్లు తిరుపతికి చెందిన మణి బహుకరిస్తుంటారు. అసలు పరదాలు ఎలా తయారు చేస్తారు, ఎలాంటి నియమాలు పాటిస్తారు అన్న దానిపై పరదాల మణితో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనంద నిలయంలో ఉన్నటువంటి ప్రధాన ద్వారాలకు ఉపయోగించేటువంటి పరదాలు తిరుపతి నుంచే తయారవుతాయి. అక్కడి నుంచి ఏడాదికి 4 సార్లు అంటే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆసానం, ఆనివారి ఆసానం ఇలాంటి పర్వదినాల్లో తిరుపతి నుంచే తయారై అక్కడికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దాదాపుగా ఈ యొక్క పరదాలు ఎప్పుడూ కూడా, ఇప్పుడే కాదు గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ వాడేటువంటి ప్రతి ద్వారానికి ఉండేటువంటి ఈ పరదాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క పరదాలనైతే చాలా భక్తి శ్రద్ధలతో అయితే చాలా నియమ నిబంధనలతో తయారయ్యి ఇక్కడి నుంచి అంటే ప్రతి ఏడాదికి 4 వంతులుగా ఈ యొక్క పరదాలు అయితే మాత్రం శ్రీవారికి బహుకరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా అంటే ఈ తిరుపతిలో దీనికి ఇంత మాత్రం ఇక్కడ అందరికీ తెలిసిన పేరైతే మాత్రం పరదాల మణి, అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి అయితే ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు ఆయన అడిగే ఈ యొక్క
పరదాల గురించి ఈ యొక్క చరిత్ర గురించి మనం అడిగే ప్రయత్నాలు అయితే చేస్తాం. అన్న చెప్పండి, ఈ యొక్క శ్రీవారికి ప్రధాన ఆలయంలో ఉండేటువంటి ఒక పరదాల్ని మీ స్వయంగా మీ చేతుల ద్వారా తయారు చేసి శ్రీవారికి బహుకరించడానికి మీకు ఎలా అనిపిస్తాను? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. ఆ దేవుడు పాదాల చెంతనే పుట్టే భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. 5 ఏళ్ళు ప్రాయం నుంచి మా నాన్నగారు తిరుమలకి ఆకుకూరలు తీసుకొని పోయి జీవనాధారం మా కుటుంబానికి. అలాంటి ఆ దేవదేవుడు సన్నిధిలోంచి మా ఇంటికి శక్తి, భక్తి, ఐశ్వర్యము అన్నీ ఇచ్చిన ఆ దేవదేవుడు. ఆ దేవదేవునికి పరదాలు కుట్టే భాగ్యం నాకు అన్ని రకాల తోడు ఉండి ఆయనే దగ్గరుండి చేపించుకుంటున్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వారు తిరుమంజనం స్వామి దగ్గర అత్యంత పవిత్రంగా జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో 3 పరదాలు, 2 కురాలాలు స్వామికి చాలా పరిశుభ్రంగా అత్యంత పవిత్రంగా శుచి శుభ్రత పాటించి ఆ దేవుని దేవాలయానికి తీసుకొని కాళీబాటన తీసుకొని పోయి సమర్పిస్తున్నాను. స్వామికి ఉగాది ఆస్థానంలో బంగారు వాకిల్లో రాములవారి మేడ కులశేఖరపడి ఈసారి ముక్కోటి దేవతలంతా కలిసి స్వామికి సాలగట్ల బ్రహ్మోత్సవానికి రంగరంగ వైభవంగా 12వ తారీఖున కోయిలాల్వారు తిరుమల రోజున స్వామి పరదాలు నేను సమర్పిస్తున్నాను. కెమెరామెన్ భాస్కర్తో నరేష్ జీ తెలుగు న్యూస్ తిరుపతి.